ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ ప్రజల కష్ట నష్టాలను వింటూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలానే వైఎస్ జగన్ కి కూడా మంచి ప్రజాదరణ దక్కుతోంది జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పుకోవాలి అలానే మరోవైపు టీడీపీ నేతలు కొందరు జగన్ పై కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజా సంకల్ప స్పందించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ జేసి దివాకర్ రెడ్డి డైరెక్ట్ గా విషయానికి వస్తే ఇటీవలే రైల్వే అధికారుల సమావేశానికి రాష్ట్ర ఎంపీలతో పాటు టీడీపీ తరపున అనంతపురంలో ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కూడా హాజరైన విషయం తెలిసిందే అయితే ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ గురించి జరిగిన చర్చల్లో జేసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల్లోనే అంతా ఉందని చెబుతూనే జగన్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది అది కూడా కేవలం తన తోటి టీడీపీ ఎంపీలతో మాత్రమే సంభాషించారని చర్చలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా కల్ప యాత్ర ఏమీ ఉండదేమో అనుకున్నాను కానీ దానికి మంచి స్పందనే వస్తోంది తండ్రికి తగ్గట్టుగానే కొడుక్కి కూడా ప్రజాదరణ బాగానే లభిస్తోంది పాదయాత్రలో భాగంగా జగన్ వెంట నడవడానికి వస్తున్న ఆ జనాన్ని చూస్తుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు కాబట్టి మనం కూడా ప్రయోజనం ఉండేలా జనం కోసం ఏదో ఒక యాత్ర లాంటివి చేస్తే బాగుంటుంది ఫలితం ఉంటుందో లేదో అన్నది తర్వాత మాట అంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారని వార్తలు తెగషికారు చేస్తున్నాయి ఇక ఇదే విషయం నవ్వుతూ టిడిపి ఎంపీ నాని చెప్పడంతో ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది దీంతో పాటు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవేమీ కూడా పట్టించుకోకుండా విశ్రాంతి అనేదే లేకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిని అతను చేస్తున్న పాదయాత్ర పరిస్థితులను అన్నిటినీ గమనించి టీడీపీ సీనియర్ నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ఉంటారని గానాలు వినిపిస్తున్నాయి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబు హంగామా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి